అవిశ్వాస తీర్మానంపై చర్చకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 8, 9, 10 తేదీల్లో లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఆగస్టు 10 తేదీన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 8, 9, 10 తేదీల్లో లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఆగస్టు 10 తేదీన తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 8, 9, 10 తేదీల్లో లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఆగస్టు 10 తేదీన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 8, 9, 10 తేదీలో లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనుంది. ఆగస్టు 10 తేదీన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు లైవ్ లో నిలిచిన సిద్ధంగా ఉన్నారు. సురేష్ గారు, మనీష, జాతి హింసతో మే 3 తేదీ నుంచి మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లు కానీ లేకపోతే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ అక్కడ పడుతున్న ఇబ్బందులు కానీ దాని మీద లోక్సభలో చర్చించాలి. దాని మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాలని విపక్షాలు ముఖ్యంగా ఇండియా కూటమి గట్టిగా పట్టుబట్టినప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంతవరకు దాని మీద మాట్లాడలేదు. ఆ నేపథ్యంలోనే అంటే ఒక ప్రధానమంత్రి మోడీ గారు 20వ తేదీన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు పార్లమెంటు భవనం ముందు మాట్లాడారు. ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగింపించిన సంఘటన మీద తీవ్రంగా ఖండిస్తూ మోడీ గారు మాట్లాడారు తప్ప పార్లమెంటులో కానీ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఇంతవరకు ఆయన నోరు పెదవిప్పలేదు. దాని మీదనే మన 26వ తేదీన అంటే ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ పార్టీ గత నెల 26వ తేదీన లోక్సభలో అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది. సో దాని ప్రకారం 10 రోజుల్లో విచారణ నోటీస్ని అంటే అవిశ్వాస తీర్మానాన్ని టేకప్ చేయడానికి స్పీకర్కి అధికారం ఉంది. తదనుగుణంగానే 8, 9, 10 తారీఖు అంటే 8వ తేదీన చర్చ మొదలవుతుంది. 8, 9 జరుగుతుంది. 10వ తేదీన ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం ఇవ్వనున్నారు. సో ఆ రకంగా మణిపూర్ అంశం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం పార్లమెంట్లో మాట్లాడబోతున్నారు. విపక్షాలు లేకపోతే ఇండియా కూటమి డిమాండ్ చేసింది మోడీ గారు మాట్లాడాలని. సో ఆ రకంగా మోడీ గారు మాట్లాడే 10వ తారీఖున మోడీ గారు మాట్లాడే అవకాశం ఉంది. మీకు తెలుసు వర్షాకాల సమావేశాలు 11వ తేదీతో ముగుస్తున్నాయి 17 రోజుల పాటు. ఈ 10 రోజులు ఇవాళ 10వ రోజు ఈ 10 రోజులు కూడా కేవలం మణిపూర్ అంశం మీద బిల్లులు కొన్ని బిల్లులు పాస్ చేసుకోవడం తప్ప ఉభయ సభలు ఏది కూడా వేరే అంశం మీద చర్చ జరగలేదు. ఈ 10 రోజుల పాటు కూడా ఇదే అంశం మీద మణిపూర్ అంశం మీదనే వాయిదా పడుతూ వచ్చాయి. ఇక రాజ్యసభలో వాస్తవంగా నిన్ననే 176 కింద ఆల్రెడీ మన రాజ్యసభ చైర్మన్ చర్చకు మణిపూర్ మీద స్వల్పకాలిక చర్చకు అనుమతిస్తున్నట్లు చెప్పారు. అయితే స్వల్పకాలిక చర్చ కాదు, పూర్తి స్థాయిలో 267 కింద సెక్షన్ కింద రూల్ కింద
చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో రాజ్యసభ ఉభయ లోక్సభ కూడా ఇవాళ రెండు కూడా వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి కీలకమైన అంశం లోక్సభ ముందుకు రాబోతుంది. అది ఏంటంటే ఢిల్లీలో సర్వీసెస్కు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏంటంటే ఎన్నికైన ప్రభుత్వానికే సర్వీసెస్ మీద ఢిల్లీలో అధికారము ఉంటుంది, అంటే ఆ ప్రభుత్వానికి అధికారాలు వస్తాయి అని చెప్పి సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక తీర్పు ఇచ్చింది. సో దాన్ని కాదని సర్వీసెస్ మ్యాటర్కి సంబంధించి అది కేంద్ర పరిధిలోనే అంటే గవర్నర్కే అధికారం కల్పిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ ఆర్డినెన్స్ స్థానంలోనే వాళ్ళకి బిల్ పెట్టారు. ఆ బిల్లుని ఇవాళ మధ్యాహ్నం అంటే 2 గంటలకి ఉభయ సభలు సమావేశం అయినప్పుడు సో లోక్సభలో తొలుత మన అమిత్ షా గారు ఈ బిల్లుని ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఈ బిల్లు సందర్భంగానే మొత్తం ఇండియా కూటమి కానీ అంటే ఆప్తో పాటు ఇండియా కూటమిలో ఉన్న 26 పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి, లేకపోతే బీఆర్ఎస్ వంటి పార్టీలు కూడా తీవ్రంగా ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాయి. సో ఆ నేపథ్యంలోనే బలాబలాలు ఏంటి అని కూడా తేలే అవకాశం ఉంది. అయితే మరి ఇవాళ ఓటింగ్కి ఇవాళ అవుతుందా, ఇంట్రడక్షన్ తోటి ఇవాళ అవుతుందా అనేది మధ్యాహ్నం 2 తర్వాత తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సురేష్ గారు.